స్వాగతం. ఇవాళ మనం నేర్చుకోబోయే రెసిపీ క్యారెట్ హల్వా. చాలా చాలా తీపి అంటే చాలా అందరికి ఇష్టం. మీకు ఇష్టమా? అయితే ఈ రెసిపీ మీరు కూడా చేసుకొని చూడండి. చాలా చాలా టేస్టీగా, ఇంకా మీరు అన్నం తిన్నాక ఏమన్నా తీపి తీపిగా తినబుద్ది అయితే మీరు ఇది తినచ్చు. అయితే చూస్తామా దీన్ని ఎలా చేయాలో. క్యారెట్ తురుము, పాలు, పంచదార, డ్రై ఫ్రూట్స్, దీంట్లో ఉంది బాదం పప్పు, జీడిపప్పు, కిష్మిష్, ఘీ, ఉప్పు, యాలకుల పొడి, వేనె, కుంకుమ పువ్వుని ఇలా పాలల్లో వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది మన కుంకుమ పువ్వు పాలు. గ్యాస్ పైన ఒక బాండి పెట్టుకుందాము. బాండి వేడి అయినాక దాంట్లో కొంచెము ఘీ వేసుకుందాం. ఘీ వేడి అయినాక దాంట్లో క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము మంచిగా కలుపుకుందాము. క్యారెట్ కొంచెం ఉడికినాక దాంట్లో మనం వేసుకుందాము పంచదార. ఇప్పుడు దీన్ని మనము మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు దీన్ని మనం మంచిగా కలుపుకుందాము పంచదార కరిగేదాకా. దీన్ని మంచిగా కలుపుకొని దీంట్లో పాలు వేసుకుందాము. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుందాము. ఒక చిన్న చెంచాడు వేనె వేసుకుందాము. దాని తర్వాత యాలకుల పొడి. ఇప్పుడు దీంట్లో మనం వేసుకుందాము కుంకుమ పువ్వు పాలు. హల్వాలో కొంచెము రంగు వచ్చేదానికి మనము దీంట్లో కొంచెం వేసుకుందాము బీటు దుంప తురుము. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాము. కలుపుకున్నాక పైనికేలి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. 2 నిమిషాల కోసము మూత పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి మన హల్వా ఎంత మంచిగా అయిపోయిందో. రెడీ అయిపోయింది మన క్యారెట్ హల్వా. అయితే మీరు చూసారు కదా దీన్ని ఎలా చేయాలో. క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉందిగా. మీ పిల్లలకి ఇది చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంది, మీకు కూడా నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందైతే మాకు కమెంట్ చేసి చెప్పండి. మీరు ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోతే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలిసాం ఇంకొక రెసిపీతోని.